ఓకే భౌతిక లక్ష్య పరిధి ఉత్తేజితంలో భాగంగా భౌతిక శాస్త్ర పరిధి చాలా విస్తృతమైనది. ఎందుకంటే ఈ భౌతిక శాస్త్రంలో మనం వస్తువుల యొక్క పొడవులను, ద్రవ్యరాశి, అదేవిధంగా కాలాన్ని, శక్తిని మనము లెక్క కట్టవచ్చు. సో ముఖ్యంగా చూసినట్లయితే అతి తక్కువ ద్రవ్యరాశి నుండి అతి ఎక్కువ ద్రవ్యరాశి వరకు ఈ విషయంలో అన్ని వస్తువుల యొక్క ద్రవ్యరాశులను లెక్కించవచ్చు. అందులో భాగంగా ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి 10⁻³⁰ kgs, ఎందుకంటే ఎలక్ట్రాన్ చాలా తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. అదేవిధంగా విశ్వం యొక్క ద్రవ్యరాశిని కూడా లెక్కించవచ్చు, అది 10⁵⁵ kg. అంటే ఈ భౌతిక లక్ష్య పరిధిని చాలా చిన్న విషయాలు, సరళ విషయాల నుంచి చాలా సంక్లిష్ట సంఘట విషయాల వరకు కూడా అనువర్తించవచ్చు. అయితే ఈ భౌతిక శాస్త్ర నియమాలను అనువర్తింపచేయడము అత్యంత ఆసక్తికరమైన విషయాలు. సో దీనికి మనము చాలా దృఢమైన పట్టుదల, అదేవిధంగా పరిశీలన స్వభావము, నెక్స్ట్ అన్వేషిత స్వభావము, సిద్ధాంత ఊహకల్పన చేయడం అనేది ముఖ్యమైన అంశాలు. సో భౌతిక శాస్త్రం అనేది ఖచ్చితంగా భౌతిక శాస్త్రంలో మనం కనుగొన్న పరిశీలనలు అదేవిధంగా సిద్ధాంతాలకి ఖచ్చితమైన విలువలు లెక్క చెప్పవలను. సో దీనిలో ఈ భౌతిక శాస్త్ర లక్ష్య పరిధిలో కొన్ని ముఖ్యంగా కొన్ని విషయాలను మనము గమనించాలి. దీంట్లో పరికల్పన, జనరల్గా పరికల్పన అంటే ఊహ, అంటే ఊహించడం అన్నమాట. సో మొట్టమొదటగా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు న్యూటన్ గురుత్వ నియమాలు. అంటే న్యూటన్ గురుత్వ నియమాన్ని ప్రతిపాదించాడు. అంటే ఈ విషయంలో ఒక వస్తువు ఇంకొక వస్తువుని ఆకర్షిస్తుంది. దానిలో భాగంగా న్యూటన్ ప్రతిపాదించిన మనము న్యూటన్ గురుత్వాకర్షణ నియమాన్ని గుర్తు తెచ్చుకోవచ్చు. న్యూటన్ గురుత్వాకర్షణ నియమం అంటే ఏమిటి? ఈ విశ్వంలో ఒక వస్తువు ఇంకొక వస్తువుని ఆకర్షించడం అనేది జరుగుతుంది. సో దీనిలో మనం చెప్పుకుంటే ఈ రెండు వస్తువుల యొక్క ద్రవ్యరాశికి ఆ రెండు వస్తువుల మధ్య ఉండే గురుత్వాకర్షణ బలము అనులోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా ఆ రెండు వస్తువుల మధ్య ఉండే బలము వాటి మధ్య దూరానికి విలోమానుపాతంలో ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే ఈ విశ్వ గురుత్వాకర్షణ నియమము అనేది ఒక పరికల్పన. ఇలాంటి పరికల్పనలు మనం ఊహించడం అనేది జరుగుతుంది ముందే, కానీ దానికి మనము దాన్ని నిరూపించడం అనేది చాలా కష్టమైన విషయము. సో అదేవిధంగా స్వీకృతం అంటే పరిశీలించిన దిగ్విషయాలను వివరించడానికి ప్రతిపాదించే సిద్ధాంతం. ఉదాహరణ ఏ విధంగా అంటే హైడ్రోజన్ బోర్, నీల్స్ బోర్ హైడ్రోజన్ యొక్క పరమాణు నమూనాను